Hello everyone, welcome to IRIS Academy. Very good news for AP SIPC aspirants. So, గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఇది. ఓకే, సో మనకు పెద్ద నోటిఫికేషన్ అండి ఇది. ఎందుకంటే మనకు వేకెన్సీస్ 6511 ఉన్నాయండి, 6511 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఏంటంటే ఎస్ఐ కూడా వేకెన్సీస్ కూడా మనకు చాలా మంచిగా ఉన్నాయండి. అవేంటంటే చూడండి, మనకు జీవో రిలీజ్ చేయడం జరిగింది. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మనకు జీవో రావడం జరిగింది, జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది మనకు వితిన్ వన్ వీక్ కంటే ముందే, ఈవెన్ రేపు లేదా ఎల్లుండి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వన్ వీక్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బట్ అంతకుముందు మనకు ఈ జీవోలో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఆ వేకెన్సీస్ మీరు ఒకసారి చూడండి, ఆర్ఎస్ఐ 96 ఉన్నాయండి, ఆర్ఎస్ఐ 96 ఉన్నాయి. అండ్ సివిల్ సంబంధించి మనకు 315 ఉన్నాయండి. ఓవరాల్గా ఎస్ఐ పోస్టులు మనకు వచ్చేసి 411 ఉన్నాయండి. ఎస్ఐ పోస్టులు మనకు 411 పోస్టులు ఉన్నాయి. అండ్ మనకు ఏబిఎస్పీ పీసీ కానిస్టేబుల్ మనకు 2520 అండ్ సివిల్ కానిస్టేబుల్ 3580. ఓవరాల్గా మనకు 6100 పీసీస్ ఉన్నాయండి. 6100 మనకు కానిస్టేబుల్ పోస్టులు ఉండడం జరిగింది. ఓవరాల్గా మనకు 6511 ఎస్ఐ అండ్ పీసీ వేకెన్సీస్ మనకు రాబోతున్నాయి. ఇది మనకు అఫీషియల్గా ఉన్న జీవోని అండి ఇది. సో ఈ జీవోలో రిలీజ్ చేయడం జరిగింది ఎన్ని వేకెన్సీస్ అనేది. సో ఇది ఎస్ఐస్ కూడా ఎక్కువ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ 411 వేకెన్సీస్ అంటే వెరీ గుడ్ నెంబర్ అండి అది. సో ఎంతో కాలం నుండి 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్కి ఇది ఒక మంచి శుభవార్త అండి. ఓకే, ఈ యొక్క మంచి అవకాశాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకు డెఫినెట్గా మీ ఒంటి మీద యూనిఫామ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే, ఇన్ని సంవత్సరాలుగా మీరు కష్టపడి ఎంతో కష్టపడి ఉంటారు డెఫినెట్గా ఇంకొంతకాలం, ఎందుకంటే ఈ ఎగ్జామ్ కూడా మనకు డిసెంబర్ 4th ఉంటుంది అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సో డిసెంబర్ 4th మనకు ఎంత దూరం లేదు, చాలా తక్కువ టైమే ఉంది. సో ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడి ఉంటారు డెఫినెట్గా. అదేవిధంగా ఇంకొన్ని రోజులు మీరు దీన్ని కంటిన్యూ చేసినట్లయితే డెఫినెట్గా మీకు మీకు డెఫినెట్గా ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఉద్యోగం మీకు డెఫినెట్ తప్పకుండా వచ్చి తీరుతుంది. ఓకే, అయితే మనకి ఇందులో ఏంటంటే, సో ఇంత మంచి పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ మనకు మిస్ చేసుకోకుండా ఉండాలి. సో ఎవరైతే ప్రిపరేషన్ మీరు ఆల్రెడీ చేస్తున్నారో చాలా మంచిది అండి. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు సో మంచి అవకాశం ఏంటంటే, బేసిక్గా వన్ థింగ్ అండి, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎస్ఐ, మీరు ఇప్పుడు ఎస్ఐ ఏపీఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు, మీరు ప్రీవియస్ పేపర్స్ని చూడాలి ముందుగా. ఓకే, లాస్ట్ ఇయర్ పేపర్ ఎలా ఉండింది, అంత లెవెల్ ప్రిపరేషన్ మన దగ్గర ఉందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా 100% ఐరేజ్ అకాడమీలో అప్డేటెడ్ కంటెంట్తో మీకు ఒక లైవ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బ్యాచ్ మేము మనం తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో కూడా ఏపీ ఆస్పిరెంట్స్ చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా 600 మెంబర్స్ ప్లస్ మనకి ఈ లైవ్ ఇంటెన్సివ్ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. సో స్టేట్ మొత్తంలో కూడా, తెలంగాణ స్టేట్ మొత్తంలో కూడా ఇంటెన్సివ్ బ్యాచ్కి ఇంతమంది స్టూడెంట్స్ ఎక్కడ లేరండి. సో అది ఓన్లీ ఐరేజ్ అకాడమీకి మాత్రమే సాధ్యమైంది అంతమంది స్టూడెంట్స్ని లైవ్లో ట్రైన్ చేయడం అనేది. సో అదేవిధంగా ఇప్పుడు మేజర్ ఏంటో అంటే, ఈ యొక్క లైవ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది తెలంగాణ, ఇప్పుడు నార్మల్గా తెలంగాణ స్టూడెంట్స్ కన్నా కూడా ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్కి ఇప్పుడు ఏంటంటే, దూర ప్రాంతాల్లో ఉండి తెలంగాణ వాళ్ళు అంటే ఇక్కడే ఉండి హైదరాబాద్కి వచ్చి ఆఫ్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు. బట్ ఏపీ అంటే కొంచెం హైదరాబాద్కి దూరంగా ఉంటుంది కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉంటారు, చాలా దూరంలో ఉంటారు. వాళ్ళందరూ హైదరాబాద్కి రావడం ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ లైవ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అండి. 100% ద బెస్ట్ ఆప్షన్. ఈ బ్యాచ్ కూడా మీకు తొందరలోనే ఫాస్ట్గా ఫినిష్ చేస్తాం. మీకు డైలీ 6 అవర్స్ వరకు క్లాస్ రూమ్స్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు మీకు టెస్టులు కూడా ఉంటాయి. టెస్టులు కూడా మీకు 5 రకాల టెస్టులు ఉంటాయండి. ఎందుకంటే ఇన్ని రకాల టెస్టులు ఎందుకు పెడతామంటే, మేము స్టూడెంట్ అనేవాడు మేము చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, అది మేజర్ మా టార్గెట్. అందుకే ఇన్ని రకాల టెస్టులు కూడా మీకు పెట్టడం జరుగుతుంది. మేజర్ అండి ఈ బ్యాచ్ యొక్క మేజర్ మోట ఏంటంటే, మీకు గత సంవత్సరంలో ఏపీ అడిగిన పేపర్ని దృష్టిలో పెట్టుకొని, ఆ స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకొని అంతకంటే ఎక్కువ స్టాండర్డ్లో మీకు ఈ బ్యాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రాజశేఖర్ సార్ మీకు ఏంటంటే, కంటెంటే ప్రాధాన్యంగా మన బ్యాచ్ ఉంటుందండి. రాజశేఖర్ సార్ యొక్క మేజర్ ఉద్దేశం కూడా అదే, కంటెంట్ ఇవ్వాలి, బెస్ట్ స్టూడెంట్కి బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి. మనకు పేపర్ ఇంకా డిఫికల్ట్గా వచ్చినా సరే
డిఫికల్టీకి వచ్చినా సరే డెఫినెట్గా ఐరే స్టూడెంట్ అనేవాడు తప్పకుండా ఆ పేపర్ని అటెంప్ట్ చేసేలా ఉండాలి అనే ఉద్దేశంతో మీకు అప్డేటెడ్ క్వశ్చన్స్, రీసెంట్గా వచ్చిన ఏదైనా ఏదైనా ఇప్పుడు సపోజ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ జరిగింది అనుకోండి, అందులో ఒక కొత్త క్వశ్చన్ వచ్చింది, అంటే కొత్త మోడల్ వచ్చింది. అండ్ ఈవెన్ తెలంగాణ స్టేట్లో కూడా మొన్న ఎగ్జామ్లో కూడా మంచి మంచి క్వశ్చన్స్ కొన్ని రావడం జరిగింది. అలాంటి క్వశ్చన్స్ అన్ని కొన్ని గ్యార్ చేసి అండ్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ కానీ ఇంకా వేరే ఎగ్జామ్ ఏదైనా సరే స్టేటే కానీ సెంటరే కానీ ఇలా ఏ ఎగ్జామ్ నుంచి అయినా సరే ఒక కొత్త క్వశ్చన్ వచ్చిందంటే డెఫినెట్గా ఆ క్వశ్చన్ని మనం స్టూడెంట్కి చెప్పాలనే ఉద్దేశంతో రాజశేఖర్ సార్ స్టూడెంట్ కంటే ఎక్కువ కూడా సార్ కష్టపడడం జరుగుతుంది మీకోసం. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ గ్యార్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఈ లైవ్ ఇంటెన్సివ్ బ్యాచ్ ద్వారా. స్టేట్లో అండి ఇంతకంటే బెస్ట్ కంటెంట్ ఎక్కడా ఉండదు, 100% గ్యారంటీ చెప్తున్నాను. అంత మంచి కంటెంట్ మీకు గ్యాదర్ చేసి దాన్ని మీకు అర్థమయ్యేలాగా బెస్ట్ మెథడ్లో ఎలా చేయాలని చెప్పేసి మీకు బెస్ట్ కోచింగ్ బెస్ట్ మెథడ్లో మీకు ఈ ఆన్లైన్ లైవ్ ఇంటెన్సివ్ బ్యాచ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీకు జనరల్గా ఆఫ్లైన్లో అయితే 15,000 రూపీస్ ఉంటుందండి లైవ్ ఇంటెన్సివ్ బ్యాచ్, బట్ మేము ఆన్లైన్లో 5,000 రూపీస్ ఉంటుంది. అది కూడా కాకుండా మీకు ఈ మీకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా మీకు ఈ కూపన్ కోడ్ ద్వారా ఒకటి టార్గెట్ SIPC 1000 అనే కూపన్ కోడ్ అప్లై చేయడం ద్వారా మీకు కేవలం 4,000 రూపీస్కే ఈ లైవ్ ఇంటెన్సివ్ బ్యాచ్ జరుగుతుందండి. సో ఇందులో మీకు 6 గంటల క్లాస్ రూమ్ ఉంటుంది, 6 గంటల క్లాస్ రూమ్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ అండి, మీకు 1000 పైగా టెస్టులు ఉంటాయండి. అన్ని రకాలు కలిపి మీకు ఒక 1000కి పైగా టెస్టులు, మీకు క్లాస్ టెస్ట్, టాపిక్ టెస్ట్, క్లాస్ టెస్ట్, టాపిక్ టెస్ట్, మాడ్యూల్ టెస్ట్, మాక్ టెస్ట్ అండ్ వీక్లీ టైమర్ టెస్ట్, ఇలా మీకు అన్ని రకాలుగా మీకు స్టూడెంటు మనం చెప్పిన క్వశ్చన్ని ఏ ఒక్కటి మిస్ కాకుండా ప్రతి ఒక్కటి నేర్చుకునేలాగా ప్రాక్టీస్ అయ్యే విధంగా కూడా ఇన్ని రకాల టెస్టులు కూడా మన యాప్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుందండి. మీరు కావాలంటే చూసుకోండి, మీకు తెలంగాణ కోసం అని చెప్పి ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేసాము, మన యాప్లో ఆల్రెడీ ఉంది. వాళ్ళకి జరిగిన మీకు ప్రతిదీ కూడా ఆర్థమెటిక్ సంబంధించిన ప్రతి క్లాస్ అవుతే ఆ క్లాస్ సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్ మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అలా రీజనింగ్ సంబంధించి కూడా అది అండ్ వీక్లో అయిపోయాక వీక్ మొత్తంలో కూడా మీకు మాడ్యూల్ టెస్ట్ అని చెప్పి ఇవ్వడుతుంది. అంతముందుకు ఆ వీక్లో జరిగిన ఆర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ ఏవైతే జరుగుతాయో వీక్లో అవన్నీ 3 సబ్జెక్టులు కలిపి మీకు ఒక 100 క్వశ్చన్ టెస్ట్ కార్డు ఇవ్వడం మాడ్యూల్ టెస్ట్ అని చెప్పేసి మాడ్యూల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మాక్ టెస్ట్లు కూడా మీకు ఏపీకి తగ్గట్టు మేము నెక్స్ట్ ఏపీ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం. మాక్ టెస్ట్లో కూడా మీకు ఇంటెన్సివ్ బ్యాచ్ చేయకుండా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, మేము ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది సార్, మాకు ఓన్లీ మాక్ టెస్ట్లు కావాలనుకునే వాళ్ళు కూడా ఓన్లీ మాక్ టెస్ట్ సిరీస్ కూడా మనకు ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆన్లైన్లో కూడా మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో కూడా మీకు మాక్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇంత మంచి నోటిఫికేషన్ని మీరు ఎంతో కాలం నుంచి చేస్తున్నారు, ఎందుకంటే మీకు ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే డెఫినెట్గా నేను యూనిఫామ్ నా ఒంటి మీదకి యూనిఫామ్ రావాలనే ఉద్దేశంతో మీరు ఎంతో కష్టపడుతున్నారు. ఈ 4 సంవత్సరాలుగా ఈ నోటిఫికేషన్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇంత మంచి అవకాశాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో రెగ్యులర్ బ్యాచెస్ కూడా మన ఐరేజ్ అకాడమీలో ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు మన ఐరేజ్ అకాడమీ దృష్ణూర్ బ్రాంచ్కి మీరు వచ్చి ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి.